ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దాంతోపాటుగా ఎవరైతే లోకేష్ కలిస్తే టీడీపీ పార్టీ నిజంగానే యువరక్తం పుంజుకుంటుంది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక సపరేట్ బాక్స్, నారా లోకేష్ ఒక సపరేట్ బాక్స్. ఒక బాక్స్లో మిల్క్ ఉన్నా ఇంకో బాక్స్లో చాయ్ పత్తా ఉంది. ఈ రెండు మిక్స్ అయినప్పుడే మీకు చాయ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ చాయ్ పత్తాకి మిల్క్కి ఎక్కడే కానీ మిక్స్ మ్యాచ్ చేసే కెపాసిటీ అయితే లేదు. అండ్ రెండో విషయము, ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా యువరక్తం కావాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడున్న యంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే వాంట్ టు బికమ్ ఎ లీడర్. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యామిలీ హెరిటేజ్ ఆఫ్ లీడర్షిప్. సో ఏదైతే అగేనెస్ట్ ఫ్యామిలీ లీడర్షిప్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుందో, ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఇంకా స్టిల్ ఫ్యామిలీ ఫినామిలానే నడుపుతుంది. కాబట్టి అక్కడ కార్యకర్తలు కూడా చాలామంది యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. మేబీ పైకి చెప్పుకోలేకపోవచ్చు, కానీ పైకి చెప్పుకోలేకపోయినా బట్ గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్స్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు, ఎలక్షన్ హీరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా టీడీపీకి సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ లేవు. అది గత 2019 ఎలక్షన్స్ టైంలోనే క్లియర్ క్లిస్టర్గా అది కనిపించేసింది. ఎందుకు కనిపించేసింది అంటే, ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఈరోజు మనము జాబ్స్ దగ్గరకు వచ్చినప్పుడేమో ఒకటే ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, రెఫరెన్స్ వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. పాలిటిక్స్లో కూడా ఈ హవా ఎక్కువ నడుస్తుంది, ఫ్యామిలీ హెరిటేజ్ ఎక్కువ నడుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ అది మనకు వార్తల్లో ఉన్నదే, చర్చల్లో ఉన్నదే. కాబట్టి ఈరోజు యాక్సెప్ట్ చేయడానికి జనాలు ఎవరు రెడీ లేరు. ప్లాట్ఫామ్ లేక, యంగ్ లీడర్స్కి ఎవరికి ప్లాట్ఫామ్ లేక ఈ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతున్నారు తప్ప, ఈరోజు వేరే ప్లాట్ఫామ్ కానీ క్రియేట్ అవుతే అది తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేకపోతే ఏ ఇతర పార్టీలో కావచ్చు, నేషనల్ పార్టీస్లలో కూడా కావచ్చు, అలానే రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్లలో కావచ్చు, ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఈ ఓల్డర్ ఏజ్ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నుల్లో, వాళ్ళ ఆధీనంలో నడవడానికి ఈరోజు యంగ్ లీడర్స్ రెడీగా అయితే లేరు. సో కాబట్టి వీళ్ళిద్దరు మెర్జ్ అయ్యి వీళ్ళ లీడర్షిప్లో రన్ అవ్వడానికి ఏ లీడర్ కూడా, అందులో ఉన్న పార్టీలో ఉన్న ఏ లీడర్ కూడా ఈరోజు రెడీగా లేడు. అది మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీడియాలోకి వచ్చి చెప్పే యంగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో టీడీపీలో, ఓన్లీ ఫర్ సింపథైజర్స్. ఈ సింపథైజర్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మీకు సిడబ్ల్యూఎస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మెంటలీ డిజార్డర్గా ఉంటారు. బేసికలీ వాళ్ళు డిజార్డర్ అయిపోయారు కాబట్టి ఈ పర్టికులర్ పార్టీకి స్టిక్ ఆన్ అయిపోయారు. ఎప్పుడైతే ఆ డిజార్డర్ వీళ్ళకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. అది పెద్ద దానికి ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అక్కర్లేదు. రియాలిటీస్ తెలిసిపోయిన టైంలో వాళ్ళు కూడా కెరియర్ లేదు అని మనకి ఇక్కడ క్లియర్ కష్టాలు అర్థమైపోయిందంటే ఇమీడియట్లీ దే విల్ షిఫ్ట్. సో ఇది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది మనకి ఇక్కడ. రైట్ రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే చంద్రబాబుకు ఉన్న అడ్మినిస్ట్రేషనే లోకేష్ కూడా ఉంది, అలానే ఉండబోతుంది. ఎటు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వారసుడిగా కూడా ఏదైతే టీడీపీకి పగ్గాలు చేపడితే బాగుంటుంది అని ఫ్యాన్స్ నుంచి అయితే అభిప్రాయం వస్తుంది. లోకేష్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిస్తే మాత్రం టీడీపీ భవిష్యత్తు మరోలా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా ఉంటుంది అంటున్నారు భవిష్యత్తు? ఇప్పుడున్నటువంటి పరిణామాలు లేకపోతే గతంలో జరిగినటువంటి పరిణామాల సారాంశం ఇవన్నీ చూస్తే, లోకేష్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పనిచేయటం అనేటువంటిది జరిగేందుకు అవకాశాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. వస్తే ఇస్తే లోకేష్ ను వెనక్కి నెట్టేసి, లోకేష్ ను వెనక్కి నెట్టడం అంటే చంద్రబాబు నాయుడుని కూడా వెనక్కి నెట్టేసినట్టే, అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, యూత్ ఎవరు లేరనుకోండి, ఇప్పుడు ఎవరైనా మళ్ళా టీడీపీని పునరుద్ధరించుకోవాలనేటువంటి సిన్సియర్ గా ఎవరైనా ఉంటే ఎన్టీఆర్ ను తీసుకొస్తే అప్పుడు లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి కూడా టీడీపీలో అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్న తరువాత మరొక మూడో నాయకుడిని, జూనియర్ ఎన్టీఆర్ అయినా మరొక యువ నాయకుడి అయినా కానీ వాళ్ళు ఎదగనిచ్చేటువంటి అవకాశాలు లేవనేటువంటిది మనకి గత 10 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకని ఇవాళ ఇది ఒక విధమైనటువంటి హైపోథెటికల్ క్వశ్చన్. ఈ హైపోథెటికల్ క్వశ్చన్ కి రెండోది, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా గానీ తెలుగుదేశం అనేటువంటి పార్టీని గతంలో ఎన్టీ రామారావు మాదిరి పునరుద్ధరించడం కానివ్వండి, లేకపోతే జనంలో పలుకుబండి కానీ తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండవు అనేటువంటిది స్పష్టం. రైట్.